కొద్ది సేపటి క్రితం తెలంగాణ నుంచి నేను తెలుగులోనే ఒక ఉత్తరం రాసి గౌరవ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గారి దివ్య సముఖానికి ఆ లెటర్ ఉంచడం జరిగింది. అందులో ఏముంది, ఎందుకు చర్య తీసుకోవాలనేటువంటి రెండు విషయాల్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. సోమేష్ కుమార్ గారు ఒరిజినల్ గా నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కి అలాట్ అయినటువంటి అధికారి గారు. ఒక సోమేష్ కుమార్ గారే కాదు, వారితో పాటు ఎస్ఎస్ లవోటి, ఎస్ఎస్ రావత్, సృజన గుమ్మల్ల, డోనాల్డ్ డోస్, వాకాటి కరుణ, మల్లెల ప్రశాంతి, అనంత రాములు, హరి కిరణ్, వాణి ప్రసాద్, అంజనీ కుమార్, శ్రీలక్ష్మి, అభిషేక్ మహంతి అనేటువంటి అధికారులంతా కూడా ఆంధ్రప్రదేశ్ కి అలాట్ గావించబడినటువంటి అధికారులు. ఇక్కడ మనం అందరం ఒక నేచురల్ జస్టిస్ ని గమనించాలి. మేము కోర్టులలో సహజ న్యాయ సూత్రాలు అనే ఒక పదం వాడతాం. అంటే ఏంటి అంటే న్యాచురల్ జస్టిస్, నీరు పల్ల మెరుగు, ఎత్తు మీద నీళ్లు పోస్తే నీళ్లు క్వైట్ న్యాచురల్ గా డౌన్కి వెళ్ళిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ జస్టిస్. దానికి న్యాయస్థానమో న్యాయ కోవిధిలో మేధావులో అవసరం లేదు. నీళ్ళు ఒక దగ్గర మనం బారబోస్తే ఎటు డౌన్ ఉంటే అటు నీళ్ళు వెళ్ళిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ జస్టిస్. అదే రకంగా ఐఏఎస్ అధికారుల విషయంలో ఉన్నటువంటి నిబంధనల కాపీల్ని ఇప్పుడు నేను మీకు అందజేస్తాను. క్లియర్ గా ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులని జాయిన్ చేసుకునేటప్పుడు భారత ప్రభుత్వం ఒక అఫిడవిట్ తీసుకుంటుంది. దాని ప్రకారం మిమ్మల్ని ఏ రాష్ట్రానికి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ ఎలాంటి షరతులు లేకుండా మీరు ఉద్యోగంలో పనిచేయాలనేది నిబంధన. ఇది భారత ప్రభుత్వం రిక్రూట్ చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇట్లాంటి నిబంధనలు వర్తిస్తాయి. ఉదాహరణకి ఒక సైనికుడు ఉంటాడు, యుద్ధం వస్తా ఉంది, మీరు పోయి చైనా బార్డర్లోనో పాకిస్తాన్ బార్డర్లోనో ఉద్యోగం చేయండి అని చెప్పి పోస్టింగ్ ఇస్తే, లేదు లేదు మా భార్య పిల్లలు తెలంగాణలో ఉన్నారు కాబట్టి నేను ఉద్యోగానికి పోను అని ఏ సైనికుడు కూడా చెప్పాడు. వీరంత గొప్పగా చదువుకోకపోయినప్పటికీ, వీరిలాగా పండితులు కాకపోయినప్పటికీ, వీరిలాగా ఈ దేశ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కాకపోయినప్పటికీ తన ఉద్యోగ ధర్మం ప్రకారం భారత ప్రభుత్వం ఏం చెప్తే అక్కడ -30 డిగ్రీల సెంటీగ్రేడ్ లో గల్వాన్ లోయలో యుద్ధం చేయమంటే శత్రువు తూట నాకు సాగుతుంది, నేను చనిపోతా అని చెప్పాడు సైనికుడు. ఈ దేశ రక్షణనే తన ప్రథమ కర్తవ్యంగా సైనికుడు పనిచేస్తాడు. మరి అట్లాంటప్పుడు అన్ని వ్యవస్థల్ని అన్ని ఫెసిలిటీస్ ని అనుభవిస్తున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు, దిస్ ఈజ్ మై చాయిస్, నేను తెలంగాణలోనే పనిచేస్తాను, నేను ఆంధ్రాలోనే పనిచేస్తాను అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది ఈ రోజు పౌర సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఒక గౌరవ శాసనసభ్యునిగా నేను కూడా అడుగుతా ఉన్నాను ఈ ప్రశ్నని. ఖచ్చితంగా మీరు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలను పాటించాలని చెప్పి నేను ఈ రోజు చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకెళ్ళాను.